మిత్రులారా, ఈరోజు దామెర గ్రామానికి వచ్చిన సందర్భంగా ఈ చుట్టుముట్టుతో ఉన్న మూడు గ్రామాల నుంచి మా యువమిత్రుడు యాదగిరి సర్పంచ్ నేతృత్వంలో అదే విధంగా ఈ గ్రామంలో భిక్షం తర్వాత సంజీవ్ ఇద్దరు ముగ్గురే ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు అందరూ పోయినరు అని చెప్పి మా నాయకులు చెప్పారు. అయినా ఇంతమంది మహిళలు ఇంతమంది యువకులు సాదరంగా స్వాగతం పలికి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక యువకుడు అది దళిత సామాజిక వర్గానికి సంబంధించిన యువకుడు లక్షల కోట్లు పోసి కొనుక్కుంటున్నా అమ్ముడు పోకుండా నమ్మిన జెండా కోసం నిలబడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండంటే మీరందరూ గట్టిగా చప్పట్లతో ఈ సర్పంచ్ను అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఎంత తోడైనా ఎంత గోగా అంతకు అమ్ముడు పోతాడు సంతలో అని రాష్ట్రంలో చర్చ జరుగుతున్న సందర్భంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఉండడానికి ఇల్లు లేకపోయినా ఆత్మగౌరవాన్ని అమ్ముకోకుండా నమ్ముకున్న పార్టీ జెండా మోసినందుకు రాష్ట్రంలో ఉండే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యాదగిరిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. మేము గొప్పోళ్ళమని చెప్పుకునే నాయకులకు ఒక మాట చెప్పదలుచుకున్నా, 2009 కంటే ముందు మీరు ఎవరో ఎవరికి తెలియదు. అయినా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో మీకు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించారు. 14 ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి గెలిపించారు. ఎమ్మెల్సీ పదవి ఉండగానే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఇదే మునుగోడు నియోజకవర్గంలో ఇలాంటి యువకులు తమ రక్తాన్ని చెమటగా మార్చి 22,000 మెజార్టీతో గెలిపిస్తే 22,000 కోట్ల కాంట్రాక్టు కోసం అమ్ముకున్న మీరు ఈరోజు మునుగోడు ప్రజలకు ఇలాంటి యువకులకు ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలన్న కుట్ర ఎందుకు జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఉండవల్లనే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్లనే స్థానిక సంస్థలలో జిల్లా పరిషత్తుల శాసనసభలో పార్లమెంటులో రిజర్వేషన్లు తేవడం వల్ల ఇవాళ యాదగిరి సర్పంచ్ అయ్యి వేదిక మీద నుంచి నిలబడి వందలాది మందిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు. ఇవాళ మల్లు రవి గారు దేశానికి పార్లమెంటులోనే నాయకత్వం వహించి ఒక మంచి డాక్టర్గా ప్రజలకు సేవలు అందించే అవకాశం, చదువులో ఎస్సీ రిజర్వేషన్లు పార్లమెంట్ ఎన్నికలలో ఎస్సీ రిజర్వేషన్లు కాంగ్రెస్ తెచ్చింది కాబట్టి వారికి గొప్ప అవకాశం వచ్చి దేశానికి సేవలు అందించాడు. అదేవిధంగా ఎస్టీ